నమస్కారం ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం రాష్ట్రంలో సమ్మెల రుతువు ప్రారంభమైనట్టుగా కనపడుతోంది ప్రభుత్వంతో జూనియర్ డాక్టర్లు జరిపినటువంటి చర్చలు విఫలమయ్యి సమ్మెను ప్రారంభిస్తాము అని వారు ప్రకటించడం జరిగింది జూనియర్ డాక్టర్ల యొక్క డిమాండ్లు ఏమిటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏమిటి గతంలో సమ్మె చేసినప్పుడు వారికి ప్రభుత్వానికి మధ్య కుదిరినటువంటి హామీలు ఎంతవరకు నెరవేరాయి ఈ సమ్మె యొక్క ప్రభావం రోగుల మీద సమాజం మీద ఏ రకంగా ఉంటుంది సమ్మె చేయడం సబబా అనేటటువంటి విషయాల మీద ఇవాళ చర్చను చేపట్టాం ఈ చర్చలో పాల్గొనడానికి వచ్చినటువంటి నలుగురు నిపుణుల్ని పరిచయం చేసుకున్న తర్వాత చర్చను ప్రారంభించుకుందాం ప్రొఫెసర్ జి శ్రీనాథ్ రాష్ట్ర వైద్య విద్యాశాఖ మాజీ డైరెక్టర్ ఎస్వీఎస్ వైద్య కళాశాలలో కమ్యూనిటీ మెడిసిన్ ఆచార్యులుగా పనిచేస్తున్నారు డాక్టర్ సిఎల్ వెంకట్రావు ప్రఖ్యాత గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి గతంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులుగా ఉన్నటువంటి వీరు ప్రస్తుతం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ మండలిలో సభ్యులుగా ఉన్నారు డాక్టర్ ఎల్ మహేశ్వర్ ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్ల సంఘం నాయకులు డాక్టర్ కె కృష్ణయ్య సుప్రసిద్ధ ఆర్థోపెడిషియన్ ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందినటువంటి లివర్పూల్ ఆసుపత్రిలో పనిచేసినటువంటి వైద్య నిపుణులు చర్చలోకి వెళ్ళే ముందు జూనియర్ డాక్టర్లు సమ్మె బాట పట్టడానికి గల కారణాల్ని ఒకసారి పరిశీలిద్దాం రాష్ట్రంలో నేడు సమ్మెల సైరన్లు వినిపిస్తున్నాయి చివరకు జూనియర్ డాక్టర్లు సైతం సమ్మె బాట పట్టారు మే ముప్పై ఒకటినే సమ్మె నోటీస్ ఇచ్చిన జూనియర్ డాక్టర్లు జస్టిస్ జీవన్ రెడ్డి కమిటీ చేసిన సిఫారసులన్నింటినీ అమలు చేయాలని ఆసుపత్రులను వదిలి రోడ్డెక్కుతున్నారు ప్రధానంగా జూనియర్ డాక్టర్లు పదిహేను ప్రైవేట్ కాలేజీలకు ఇచ్చిన ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్లను రద్దు చేయాలని ప్రైవేటు కాలేజీల్లో పనిచేసే సిబ్బంది ఫోటోలు వెబ్సైట్లో ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు ఇంతేకాకుండా ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని గతంలో యూజర్ ఛార్జీలు వసూలు చేసినప్పుడు ఎంతైతే డబ్బు సమకూరేదో అంతే మొత్తాన్ని ఇప్పుడు కూడా ఆస్పత్రులకు అందించాలని కొత్త కాలేజీలకు ఫుల్ స్టాప్ పెట్టాలని అన్ని వైద్య సీట్లకు ప్రవేశ పరీక్ష నిర్వహించాలని కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా సీట్లకు సంబంధించిన నూట ఎనబై నాలుగు రెండు వందల పదిహేడు జీవోలపై కోర్టు తీర్పుకు కట్టుబడి ఉండాలని వైద్య కళాశాలలో రెసిడెన్షియల్ వ్యవస్థ కల్పించాలని హౌస్ సర్జన్లకు పీజీ విద్యార్థులకు ప్రతి రెండేళ్ళకు ఒకసారి పదిహేను శాతం స్టైఫండ్ పెంచాలని రిటైర్డ్ జెడ్జెట్ చేత ప్రైవేట్ కాలేజీలను పర్యవేక్షించాలని ఇంకా ఇలాంటి అనేక డిమాండ్లపై జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పట్టారు మహేశ్వరు గారు ఎందుకు సమ్మె చేస్తున్నారు మేము లాస్ట్ గవర్నమెంట్లో ఫార్టీ త్రీ డేస్ అజిటేషన్ చేసినప్పుడు మాకు కొన్ని హామీలు లభించాయి ఈ గవర్నమెంట్ నుంచి ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ నుంచి అవి వన్ ఇయర్ అయినా కూడా తీర్చలేదు ఇంకా హామీలు ఓపెన్గా ప్రెస్లో ఇచ్చిన హామీలు కూడా తీర్చలేదు వాటిని మళ్ళీ సాధించుకోవడం కోసం సమ్మె చేయాల్సిన దుర్గతి తీసుకొచ్చారు గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ తీసుకొచ్చింది అంటే అసలు ఏవి నెరవేర్చలేదు ఏ ఒక్కటి నెరవేర్చలేదు సార్ లిటరల్లీ స్పీకింగ్ యూజర్ ఛార్జీలు తీసేస్తామన్నారు తీసేశారు తీసేసిన తర్వాత వాటిని రీ చేస్తామని చెప్పినారు యూజర్ ఛార్జీలు రీఇంబర్స్ చేయలేదు హాస్పిటల్లో పరిస్థితి అధ్వానంగా తయారైంది దట్ ఈస్ ఫస్ట్ మెయిన్ రీజన్ అనమాట ఇంకొకటి ఏంటంటే ఆ లాస్ట్ గవర్నమెంట్లో ఫిఫ్టీన్ ఎసెన్షియాలిటీస్ని గా ఇచ్చారని చెప్పి జస్టిస్ జీవన్ రెడ్డి కమిటీ ఒక రి రికమెండేషన్ ఇచ్చింది దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు దాన్ని ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేయలేదు వన్ ఇయర్ అయినా కూడా ఇంకొకటి ఏంటంటే టీచింగ్ స్టాఫ్ లిస్ట్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో చాలా అక్రమాలు జరుగుతున్నాయి వాటిని ట్రాన్స్పరెంట్గా ఉంచాలి స్టూడెంట్స్ జాయిన్ అయ్యే ముందు లాస్ట్ ఇయర్ కూడా ఇదే ఫోరంలో నేను చెప్పాను సార్ స్టూడెంట్స్ కౌన్సిలింగ్ కంటే ముందే వాళ్ళకి టీచింగ్ స్టాఫ్ లిస్ట్ అక్కడ ఎవరెవరు ఉన్నారో తెలిస్తే వాళ్ళు ఏ కాలేజీలో జాయిన్ కావడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది తర్వాత వెళ్ళిన తర్వాత మోసపోకుండా ఉంటారు కాబట్టి టీచింగ్ స్టాఫ్ లిస్ట్ ఒకటి బయట పెట్టండి విత్ రిజిస్టర్డ్ నెంబర్స్ ఫోటోస్ అవన్నీ ఉంటే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది దానికోసం పెట్టండి అంటే సెవెన్ డేస్లో పెడతామని చెప్పి రిటర్న్ హామీ ఇచ్చారు ఆన్ పేపర్ అది నెరవేర్చలేదు ఇప్పటికీ ఇంకొకటి ఏంటంటే సార్ ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో సి కేటగిరీ సీట్స్కి మేము ఐదర్ ఎంసెట్ ఆర్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అందరు కలిసిన ఒక సెట్ కామన్ టెస్ట్ పెట్టి వాటి ద్వారానే స్టూడెంట్స్ని తీసుకుంటాము కేవలం ఇంటర్మీడియట్ మెరిట్ ద్వారా తీసుకోమని చెప్పి మాకు రిటర్న్ ఇచ్చారు హామీ దాన్ని ఈసారి ఏమంటారంటే లాస్ట్ టైం అడిగితే ఈ ఒక్క సంవత్సరం వదిలేయండి అని తప్పించుకున్నారు సరేలేండి అని వదిలేస్తే ఈ సంవత్సరం మళ్ళీ ఇంకొక సంవత్సరం వదిలేండి అని మళ్ళీ ఇప్పుడు డైలాగ్ చేశారు కొన్ని హామీలు కూడా మీకు ఇస్తామని చెప్పలేదు యూజర్ ఛార్జీలు వెంటనే ఇవ్వండి సార్ అక్కడ పేషెంట్స్ చాలా సఫర్ అవుతుంది ఇప్పుడు సెవెన్ డేస్ లోపల ఇవ్వండి అని చెప్పి వన్ వీక్ బ్యాక్ ఇచ్చాం ఇంకా ఇవ్వలేదు దాని తర్వాత ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ మీద ఈ టీచింగ్ స్టాఫ్ లిస్ట్ ఇవాటికి డేట్ అయిపోయింది సార్ ఇంకా విత్ రెసి రిజిస్టర్డ్ నంబర్స్ రాలేదు ఏమైంది అంటే ఇంకా రావడానికి టైం పడుతుంది వాళ్ళు హెల్త్ సెక్రటరీ గారు రావాలి అన్నారు ఇంకా వన్ వీక్ టెన్ డేస్ ఆగమంటున్నారు ఇంకొకటి ఏంటంటే ఈ సి కేటగిరీ మీద జీవో ట్రా మాడిఫై చేయాలి అని చెప్పేసి కోర్టు చెప్పింది మాకు హామీ కూడా వచ్చింది కాబట్టి మాడిఫై వన్ వీక్లో చేస్తా ఉన్నారు అది చేయలేదు యాక్చువల్గా సార్ ప్రైవేట్ మెడికల్ కాలేజెలు ఎక్కువైపోయినాయి అని చెప్పేసి టూ ఇయర్స్ టైం ఫ్రేమ్ పెట్టినారు సార్ లాస్ట్ తెలుగుదేశం గవర్నమెంటే ఆ తెలుగుదేశం గవర్నమెంటే సిక్స్ మెడికల్ కి మేము ఎందుకు క్లోజ్ చేయకూడదని షోకాస్ నోటీస్ ఇచ్చేసింది క్లోజ్ చేయడానికి కూడా వాళ్ళు సుముఖం వ్యక్తం చేసినారు ఇంకా ప్రైవేట్ మెడికల్ కాలేజ్ మేము పెట్టమని చెప్పి చెప్పినారు దానికి రివర్స్గా జీవన్రెడ్డి కమిటీ కూడా మేము ఎట్లయితే డిమాండ్ అప్పుడు ఒప్పుకుని సార్ దానికి రివర్స్ గా ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ లో ఆల్రెడీ మూడు సార్లు షోకాస్ నోటీస్ ఇచ్చారు మళ్ళీ షోకాస్ నోటీస్ ఇస్తామన్నారు పోనీ ఇచ్చారా అని మేము కనుక్కుంటే ఆ షోకాస్ నోటీస్ కూడా ఇవ్వలేదంట ఎందుకు అంటే హెల్త్ సెక్రటరీ గారు లేరు మీ దృష్టిలో ప్రభుత్వం దగ్గర ఏమాత్రం కూడా చిత్తశుద్ధి కలపట్టలేదు చిత్తశుద్ధి అంటే అసలు దానికి ఆ వర్డ్ కూడా యూజ్ చేయడానికి నాకు మాటలు రావట్లేదు సార్ మహేశ్వరి గారు చెప్పినటువంటి వాదనలో ఎంత బలం ఉంది ఎంత సమంజసం ఉంది జస్టిస్ జీవన్ రెడ్డి గారి కమిటీ ఉన్నప్పుడు జస్టిస్ జీవన్ రెడ్డి గారి దగ్గరికి మళ్ళీ వెళ్ళి మీ సమస్యల పరిష్కారం కాకపోతే అయ్యా మీ మధ్యవర్తిత్వంతో జరిగింది ఈరోజు ఏమీ జరగలేదు లేదంటే మనం హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లకుండా ఈరోజు చెప్పి ప్రజలకు అసౌకర్యం కలిగించటం లేదా పేద ప్రజానీకమే ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తుంటే వాళ్ళకి ఇబ్బంది కలిగించడం అనేది జూనియర్ డాక్టర్ల పట్ల మంచి పద్ధతి కాదు వాళ్ళు మళ్ళీ చేసే మీరు అసలు ఈ సంఘానికి మీరు వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి అంటే వీళ్ళ వాదనలో మీకేం బలం కనపట్టలేదా ఇది పద్ధతి కాదండి ఎందుకంటే మేము జూనియర్ డాక్టర్ల సంఘానికి వ్యవస్థాపక జనరల్ సెక్రటరీగా ఉంటూ ఎన్నో సమ్మలు చేశాం పోరాడాం అయితే మనం ఎంతవరకు మనం పరిమితం అవ్వాలి నాకు లైబ్రరీలో సదుపాయాలు కావాలి నాకు హాస్టల్ భవనాలు కావాలి అంతేగాని ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికైన ప్రభుత్వాలు చేయవలసిన పనులను డిక్టేట్ చేసే హక్కు అధికారం ఏ సంఘానికి లేదు అంటాను ప్రజలకి ఆరోగ్యాన్ని కాపాడవలసిన ధర్మం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికి ఉన్నది యూజర్ చార్జీలో లేదా ప్రజలకు మంచి ఏం చేయాలనేది ప్రభుత్వ ధర్మం ప్రజలు వాళ్ళకి ఐదు సంవత్సరాల పాటు ఓటు హక్కునిచ్చి చేశారు కనుక దాని గురించి జూనియర్ డాక్టర్లు చర్చించడం మంచిది కాదు జస్టిస్ జీవన రెడ్డి గారి దగ్గరికి మళ్ళీ వెళ్ళి మీకు అవసరమైతే మళ్ళీ హైకోర్టులో వెళ్ళండి ఆ రిట్ పిటిషన్ వేసి ఉంది ప్రజా ప్రయోజనాల వ్యాధ్యం ఉంది వెళ్ళండి ప్రభుత్వం న్యాయం చేయట్లేదని చెప్పి ఆ న్యాయ పోరాటం చేసిన తర్వాత రావాలి తప్పనిచ్చి గత సమ్మెలో అనేకమైన మంది రోగులు చనిపోయారు డాక్టర్ మహేష్ గారు ఈ సమ్మె బాట అనేటువంటిది మంచిది కదా న్యాయ పోరాటం చేయాలన్నారు సార్ న్యాయ పోరాటం ఆల్రెడీ చేశాం లాస్ట్ ఇయరే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ వేసాం జస్టిస్ జీవన్ రెడ్డి కమిటీని ఫాలో కావట్లేదు అని హైకోర్టులో కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ వేస్తే మేము షోకాస్ నోటీస్ ఇస్ నోటీసులు ఇచ్చాము క్యాన్సల్ చేస్తున్నామని ఆల్రెడీ షోకాస్ నోటీసులు ఇచ్చారు సార్ కోర్టులో ఒప్పుకున్నారు వాళ్ళు చేయలేదు ఇంకా తిరిగి చర్చిలోకి వెళ్ళే ముందు గతంలో జూనియర్ డాక్టర్లు చేపట్టినటువంటి ఆందోళన యొక్క తీరుని ఒకసారి పరిశీలిద్దాం జూనియర్ డాక్టర్లు అన్ని వర్గాల్లాగి ఇటీవలి కాలంలో తరచూ సమ్మెబాట పడుతున్నారు రెండు వేల నాలుగులో రెండుసార్లు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు దీంతో రోగులు తీవ్ర అవస్థలకు లోనయ్యారు దాదాపు అన్ని ప్రభుత్వాల హయాంలోనూ జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పట్టడం విశేషం అయితే వీరు ప్రతిసారి తెలుగుదేశం అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ వారి సమ్మెకు పరిపూర్ణ మద్దతు ప్రకటించటం కాంగ్రెస్ అధికారంలో ఉంటే తెలుగుదేశం మద్దతు ప్రకటించటం అనవాయితీగా జరుగుతోంది రెండు వేల మూడు డిసెంబర్ పన్నెండు అయితే జూనియర్ డాక్టర్లు ఏకంగా నలభై మూడు రోజుల సుదీర్ఘ కాలం పాటు సమ్మె చేశారు గత ఏడాది జూలైలో ఎనిమిది రోజుల పాటు ఆమరణ నిరసనకు పూనుకున్నారు రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం వీరి సమస్యలనన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో అప్పుడు సమ్మె విరమించారు ఆ తర్వాత ప్రభుత్వం ప్లేట్ ఫిరాయించింది ఇప్పుడు డాక్టర్లు సమ్మె నోటీస్ ఇచ్చినా ప్రభుత్వం మేల్కోకపోవడంతో జూనియర్ డాక్టర్లు సమ్మె వైపే మొగ్గారు ఇంకా ప్రత్యామ్నాయ లేక విసిగిపోయి అన్ని దారులు కూడా వెతుకుని చివరికి సమ్మెటుకు వెళ్ళేమన్నటువంటి మహేష్ గారు అంటున్నారు మహేష్ గారు చెప్పినంతో కొన్ని యథార్థ విషయాలు ఉన్నాయి ప్రత్యామ్నాయమని ఎక్కువ కంటే కూడా ఇక్కడ వెంకట్రావు గారు ఆల్రెడీ చెప్పారు వాళ్ళకు అవసరాలు ఏమి వాళ్ళ పరిధి ఏమి పరిధిని మించి పెడుతున్నారు పరిధి మించి నేను వెళ్ళటం లేదు నిజమే వాళ్ళు కూడా పౌరుల కింద ఈ సమాజంలో ఈ వైద్య విద్య గురించి కానీ డాక్టర్ల గురించి కానీ హాస్పిటల్ గురించి కానీ వాళ్ళు పోరాటం అనేది ఉచితమే దాన్ని ఈ ఈ లెవెల్ వరకు తీసుకొని అండి వాళ్ళు వాళ్ళ ఫ్యూచర్ను కూడా స్పాయిల్ చేయకూడదని నా అభిమతం బట్ డిమాండ్ సాల్వ్ చేయాలంటే దీనికి చాలా అంటే వైఖరి బాగుంటుంది బాట కాదు ఇంకోటి ఏమంటే చాలా వ్యవస్థలు ఉన్నాయి దీనికి ఏమంటే ఒక వైద్య పీజీ వైద్య విద్య కానీ ఎంబీబీఎస్ వైద్య విద్య కానీ దీనికి స్టాటిచరీ బాడీస్ ఏపీ గవర్నమెంట్ ఒక్కటే కాదు ఏపీ గవర్నమెంట్ ఎసెన్షియల్ సర్వర్క్ ఉన్నది బియాండ్ దట్ యూనివర్సిటీ హెల్త్ ఎసెన్షియల్ సర్టిఫికెట్లు ఇవ్వాలో ఇవ్వకూడదు ఇస్తే ఏ రకంగా ఇవ్వాలో ఏమిటో అనేటటువంటిది కూడా జూనియర్ డాక్టర్ సంఘం నిర్ధారించి చెప్పేటటువంటి అవకాశం ఎసెన్షియల్ ఇవ్వాలనేది గవర్నమెంట్ ఒక జీవో ప్రకారం ఇచ్చింది దానే వాళ్ళు అడుగుతున్నారు బట్ ఎసెన్షియల్ సర్టిఫికెట్ లో ప్రాబ్లం ఏంటంటే దీంతో కొన్ని వాళ్ళు ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం ఆడుతారు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే దాంతో గొడవలు జరుగుతున్నాయి చాలామంది దాన్ని ఒక అంశంగా చేసి సమ్మెకి దిగేటటువంటి అవసరం ఉందా అంటే ఇది వాళ్ళ వాళ్ళ పోరాటంలో ఒకటి ముఖ్యమైన న్యాయం ఉన్నది ఎందుకంటే అనవసరంగా మెడికల్ కాలేజ్ పెంచుతున్నది వాదన సరి అయినదే బట్ దానికోసం వీళ్ళు వీళ్ళ యొక్క చదువు కానీ వీళ్ళ మూడేళ్ల కోర్సు కానీ ప్రజలకు పేషెంట్లకు సేవ చేయాల్సిన కానీ ఇవి మానవకూడదని నా ఉద్దేశం గారు ఎంతవరకు సమంజసం కనబడుతుంది మహేష్ కారణం ఏదైనా కూడా ఇవాళ స్ట్రైక్ అనే పద్ధతిని అనుసరించడం మాత్రం మంచి పద్ధతి ఎట్టి పరిస్థితుల్లో కాదండి ఎందుకంటే గతంలో హైకోర్టు ఇది అలా చెప్పడం కూడా జరిగింది ఎందుకంటే డాక్టర్సు వాళ్ళు చేసే వర్క్ వాళ్ళు చేసే ప్రదేశం ఇండస్ట్రియల్ తో కంపేర్ చేయకూడదు అని చాలా క్లిస్ చాలా క్లియర్గా హైకోర్టులో చెప్పడం జరిగింది జూనియర్ డాక్టర్లు ఇవాళ వాళ్ళ పరిధిని మించి మాట్లాడుతున్నారు ఎందుకంటే చాలా వరకు పాలసీ మ్యాటర్స్ వెంకట్రావు గారు చెప్పినట్టు ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయించాల్సింది పాలకులు ప్రజల చేత ఎన్నుకున్నటువంటి పాలకులు కాబట్టి దాని మీద జూనియర్ డాక్టర్లు చాలా తక్కువ పీరియడ్ అనమాట ఇవాళ జూనియర్ డాక్టర్లు అనేది హౌస్ సర్జన్సీ కేవలం వన్ ఇయర్ మాత్రమే ఉంటుంది అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ త్రీ ఇయర్స్ మాత్రమే ఉంటుంది కాన్సన్ట్రేట్ చేసి నేర్చుకొని ఒక ఉన్నతమైన వైద్యుడిగా తయారు కావాల్సిన పరిస్థితుల్లో ఇటువంటి ఇండస్ట్రియల్ యాక్షన్ తీసుకోవడం అనేది చాలా ఘోరమైన పని ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మెడికల్ కాలేజ్ నుంచి ఏదో ఎంబీబీఎస్ అయ్యి హౌస్ ఎజెన్స్ అయ్యి డాక్టర్ అయినా కానీ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా కూడా ఇవాళ మన మన దేశంలో ఉన్నటువంటి స్టాండర్డ్స్ ఈ మధ్య పేపర్లో ఆర్టికల్ కూడా పనిందనమాట ఎందుకు అధ్వానంగా పనికిరాని పరిస్థితుల్లో ఉన్నారనమాట ఎట్టి పరిస్థితుల్లో కూడా స్వతహాగా నిర్ణయం తీసుకొని ఆ ఉన్నటువంటి వన్ ఇయర్ కానీ త్రీ ఇయర్స్ టైంలో చక్కగా వైద్యం అనేది నేర్చుకొని దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రజలకు ఉపయోగపడేం చేయాలో అది చేయకుండా అనవసరం చేసుకుంటారు ప్రభుత్వం తాత్సారం చేస్తుందా లేకపోతే ఒకళ్ళ మీద ఒకళ్ళు బాధ్యత కార్యదర్శి లేరనో లేకపోతే మంత్రి గారు లేరనో మరొకరు లేరనో ఆ రకంగా ఉందా లేకపోతే అసలు దీన్ని దీన్ని పరిష్కరిద్దాం అనేటటువంటి నిజంగా వీలు కాక పరిష్కరించలేకపోతుంది లాస్ట్ ఇయర్ జూలైలో ఏం చెప్పినారంటే ట్వంటీ ఫస్ట్ జూలైకి ఎయిట్ డేస్ ఆఫ్ హంగర్ స్ట్రైక్ జరిగిన తర్వాత వాళ్ళు మేము ఇది వన్ వీక్ లో చేస్తామని రిటర్న్ అష్యూరెన్స్ ఇచ్చారు ఈ వన్ ఇయర్లో మేము కావాలంటే వెళ్ళొచ్చు మళ్ళీ అప్పుడు అడిగారు ఎందుకు వెళ్ళట్లేదు అంటే వన్ వీక్ వన్ ఇయర్ ఆగి ఆగిన తర్వాత మళ్ళీ త్రీ మంత్స్ బ్యాక్ మళ్ళీ స్ట్రైక్ నోటీస్ ఇవ్వాల్సి వచ్చింది ఎందుకు అంటే స్ట్రైక్ నోటీస్ ఇచ్చేంత వరకు కూడా గవర్నమెంట్ పని చేయట్లేదు అంటే దాని మీద వాళ్ళకి చిత్తశుద్ధి శుద్ధి లేదన్నట్టు జూనియర్ డాక్టర్లు చేపట్టినటువంటి సమ్మె మీద చర్చను చూస్తున్నాం ఇప్పుడు ఒక చిన్న విరామం మళ్ళీ చర్చలోకి వెళ్ళే ముందు జూనియర్ డాక్టర్ల డిమాండ్ల మీద ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలని ఒకసారి తెలుసుకుందాం జూనియర్ డాక్టర్ల డిమాండ్లపై ప్రభుత్వం అధికారుల స్థాయిలో చర్చించింది ఈ మేరకు జూన్ పదమూడున ప్రభుత్వం కొన్ని హామీలు కూడా ఇచ్చింది జూనియర్ డాక్టర్లు కోరినట్లుగాని ప్రైవేటు వైద్య కళాశాలల్లోని సిబ్బంది జాబితాను వారి ఫోటోలు రిజిస్ట్రేషన్ నెంబర్లను బహిర్గతం చేశారు ఈ మేరకు వాటిని వెబ్సైట్లో కూడా ఉంచారు భాస్కరరావు కమిటీకి ఆవశ్యకత సర్టిఫికెట్లను జారీ చేసే అధికారం రద్దు చేస్తూ జీవోను సవరిస్తామని పేర్కొన్నారు కొత్త కళాశాలల విషయమై ఏర్పాటు చేసిన పాండురంగారావు కమిటీ అధికారాలను మారుస్తూ సవరణ తెస్తామని ప్రభుత్వం పేర్కొంది అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో నివాస వసతులు కల్పించేందుకు సంసిద్ధత తెలిపింది వైద్య కళాశాలల విషయమై సమగ్ర సర్వే నిర్వహించే వరకు కొత్త కళాశాలలను మంజూరు చేయబోమని వివరణ ఇచ్చింది దీనిపై పరిశీలనకు కొత్తగా టాస్క్ ఫోర్సును ఏర్పాటుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పదిహేను ప్రైవేటు కళాశాలల ఆవశ్యకత సర్టిఫికేట్ల రద్దుకు మాత్రం ప్రభుత్వం అంగీకరించడం లేదు దీనిపై న్యాయ నిపుణుల సలహా మేరకు వ్యవహరిస్తామని పేర్కొంది జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నట్లుగా హెల్త్ కమిషన్ కాకుండా హెల్త్ మిషన్ ఏర్పాటు చేస్తామని కూడా ప్రభుత్వం హామీ ఇచ్చింది వేచి చూస్తున్నాము మూడు నెలల క్రితం వారికి చెప్పాము మాట్లాడుతూ ఉన్నాం అయినా కూడా ఎక్కడా కూడా వారు కదులుతున్నట్టు కనపడలేదు అని మాకు దారి లేక అనేటువంటి మాట వారు చెప్తున్నారు ఇప్పుడు ప్రధానంగా ఐవి సుబ్బారావు గారు సెక్రటరీ గారు వెబ్సైట్లో పేర్లు పెట్టాము టీచర్లు అని అంటున్నారు అది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ డ్యూటీ కాదండి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక సంవత్సర కాలంగా దేశంలో ఉన్న రెండు వందల కాలేజీలు ఇవన్నీ కూడా టీచర్స్ అందరి వెబ్సైట్లో ఉన్నాయి ఇవాళ వీళ్ళు కాదు జూనియర్ డాక్టర్లు కాదు ఐవి సుబ్బారావు గారు కాదు యూనివర్సిటీస్ సంబంధం లేకుండా స్వయం ప్రతిపత్తి గలగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చట్టాన్ని అనుసరిస్తూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విధిగా బాధ్యతగా నిర్వహిస్తుంటే మీరు వచ్చే టీచర్లు అంటారేంటండి రెండు వందల సంబంధం లేదు ఇది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లిస్టులు నిర్వహిస్తున్నారు సర్టిఫికెట్ అండి ఎసెన్షియాలిటీ సర్టిఫికేట్ అది భారత రాజ్యాంగ ప్రకారం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అమెండెడ్ యాక్ట్ నైన్టీన్ టూ ప్రకారం అది జూనియర్ డాక్టర్లు కానీ గవర్నమెంట్ డాక్టర్లు కానీ ఇంకోరు కానీ అసలు సంబంధం లేదు భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ఎసెన్షియాలిటీ ఆవశ్యకత సర్టిఫికేట్లు జారీ చేయొచ్చునా లేదా ప్రజా ప్రయోజనాలు ప్రజా ఆరోగ్య అవసరాలు దానికి కావాల్సిన సర్వే నివేదికలు ఆధారంగా చేయాలి తప్పనిచ్చి జూనియర్ డాక్టర్ మెడికల్ కాలేజ్ పట్టమంటే వద్దంటే ఆగేది కాదు డాక్టర్ వెంకట్రావు గారు వీరు దాంట్లో వీరు దాంట్లో ఏవి సహేతుకంగా ఉన్నాయి ఏవి సహేతుకంగా లేవు వేరు ఏవి వీరి పరిధిలో ఉన్నా ఏవి వీరి పరిధిలో లేనటువంటి తర్వాత ఒక విషయం ముఖ్యమైన అంశం జూనియర్ డాక్టర్లు అంటే వాళ్ళు ఉద్యోగస్తులు కాదు నాలుగున్నర సంవత్సరాలు అప్పుడే విద్యను అభ్యసించి తప్పుటడుగులు వేసుకుంటూ ముక్కు పచ్చరలు ఆరకుండా అసలు వైద్య వృత్తి అంటే ఎలా ఉంటుందో తెలవకుండా ఇంకా పూర్తిగా పట్టా రాకుండా హౌస్ సర్జన్లు అంటే ఇంటర్న్సు విద్యను అభ్యసించడానికి మూడు సంవత్సరాలు అంటే బేసిక్ ఫౌండేషన్ కోర్సులో చేసిన పీజీ స్టూడెంట్సు ఈ యొక్క శాసనాలను లేకపోతే వైద్య విధానాన్ని శాసించడం అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది వాళ్ళు ఏమడగాలి నాకు హాస్టల్ భవనం కావాలి నా మెస్సులో వాటర్ రావట్లేదు నా లైబ్రరీలో పుస్తకాలు ఇవ్వండి నాకు స్టైపెండ్లు ఇవ్వండి నేను కట్టే ఫీజుకి రీంబర్స్మెంట్ అడగాలని తప్పనిచ్చి ప్రభుత్వ విధానాల్లో కానీ రాజ్యాంగ పరంలో కానీ పాలకులకు వాళ్ళకున్న హక్కులను హరించడానికి ఇటువంటి ఎటువంటి అధికారం లేదు తర్వాత వీళ్ళు చేసే ఇది సమ్మె మరి అత్యవసర సర్వీసుల చట్టాన్ని కూడా ఉల్లంఘన కింద వస్తుంది శ్రీనాథ్ అసలు సహేతుకం అనేటువంటివి సహేతుకమే వెంకట్రావు గారు చెప్పినట్టు చాలా ఉన్నాయి బట్ వాళ్ళు కూడా పౌరుల కింద చాలా హక్కులు ఉంటాయి కాదనము బట్ సహేతుకమైనది ఇప్పుడు మామూలుగా పీజీ కోర్స్ అనేది ఎప్పుడు కానీ రెసిడెన్సీ సిస్టంలోనే లోనే చేయాలి రూల్ ప్రకారం మన ఆంధ్రప్రదేశ్లో రెసిడెన్సీ సిస్టమ్ పెడతాం పెడతామని చెప్పి పదేళ్ళుగా ఇరవై ఏళ్ళుగా దాటేస్తున్నది గవర్నమెంట్ దానికి ఆర్థికమైనదే ముఖ్యమైన ఆర్థికం లేకపోవటమే ముఖ్యమైనది రెసిడెన్సీ సిస్టమ్ పెట్టారంటే ఒక వాళ్ళకి వాళ్ళ పరిధిలో వాళ్ళకి కావాల్సిన అత్యవసరంగా వాళ్ళకు ఒక కాంట్రాక్ట్ డాక్టర్ సిస్టమ్ వస్తుంది వాళ్ళకి ఇంకేమంటే ఈ యాక్ట్ ప్రకారము ఎంప్లాయీ కూడా అవుతారు అంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీ కూడా అవుతారు అది చాలా ముఖ్యమైన చేయాలి రెసిడెన్స్ సిస్టమ్ ఎందుకంటే రేపు కోర్టులో కూడా ఏమవుతుందో అది అది చాలా అవసరం అది అవసరం దానికోసం వాళ్ళు పోరాడితే చాలా మంచిది అని నా ఉద్దేశం డాక్టర్ కృష్ణ గారు మీ దృష్టిలో సహేతకమైనటువంటిది ఏంటి కానిదేమిటి వారి పరిధిలో ఉన్నది ఏంటి కానిదేమిటి నా అభిప్రాయం వెంకట్రావు గారితో నేను చాలా వరకు ఏకీవిస్తున్నానండి జూనియర్ డాక్టర్లు వాళ్ళ వాళ్ళకున్న టైంలో ముఖ్యంగా వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి డిమాండ్స్ ప్రభుత్వాలు దాన్ని నెగ్లెక్ట్ చేసినప్పుడు దానికి సంబంధించి సాధించుకొని వాళ్ళ ట్రైనింగ్ మెరుగుపడడం ఎలాగు దాని మీద కేంద్రీకృతం కావాలి కానీ ప్యూర్గా ఇది అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్సు దాంట్లో ముఖ్యంగా జోక్యం చేసుకోవడం అది చాలా తప్పు జోక్యం చేసుకున్నా కూడా సలహాదారులాగానో ఏదో మెమోరండమ్ లాంటిది ఇవ్వచ్చాను కానీ ఇవాళ స్ట్రైక్స్ చేసి మీరు గమనించినట్లయితే లాస్ట్ వన్ ఆర్ టూ ఇయర్స్లో గాంధీ హాస్పిటల్ మీద ప్రాబ్లం అని ఒక రకమైన స్ట్రైక్ మధ్యలో ఆపరేషన్ థియేటర్లో నుంచి మధ్యలో నుంచి వెళ్ళిపాడు ఎంతమంది రోగులకి ప్రాణ నష్టం జరిగిన తర్వాత నా నా నేను మరణించాలి ఇది చెప్పినందుకు వేరే దేశంలో ఎక్కడైనా అయితే క్రిమినల్ ఛార్జెస్ ఉండేవి పర్సనల్గా వ్యక్తిగతమైనటువంటి క్రిమినల్ ఛార్జ్ ఏ కారణం చేత అయినా ఆ రోగి చనిపోయినట్లయితే నెగ్లిజెన్స్ వల్ల పర్సనల్గా క్రిమినల్ ఛార్జీకి లేదానికి అవకాశం ఉంది డాక్టర్ మహేశ్వర్ గారు మీరు చదువుకున్నటువంటిది చదువుకుంటున్నటువంటిది చాలా పవిత్రమైనటువంటి విద్య పవిత్రమైనటువంటి వృత్తిలోకి మీరు వెళ్ళబోతున్నారు మన 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 రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసుపత్రుల్లో ఉన్నటువంటి రోగుల పరిస్థితి మీకు తెలుసు మీకు డిమాండ్ ఉండొచ్చు సహేతుకం కావచ్చు సమంజసం కావచ్చు కానీ రోగుల యొక్క ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని సమ్మె చేయడం వారికి ఎంత ఇబ్బంది కలుగుతుందో దీని ప్రభావం ఎంత ఉంటుందో ఏమాత్రం కూడా ఆలోచించలేదా ఫస్ట్ మా మెయిన్ డిమాండ్ డిమాండ్ అంటున్నారు సార్ ఆ డిమాండ్ ఏంటంటే ఇప్పటివరకు ఎవరు ఆలోచించలేదు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో నేను మీరు మీరు సమ్మె చేస్తే డాక్టర్ మహేశ్వర్ గారు మీరు సమ్మె చేసి మీరు ఆసుపత్రికి వెళ్ళకపోతే మీ సేవలు అందకపోతే ఎంతమంది రోగులు ఎంతమంది చనిపోవచ్చు ఎంతమంది ఇబ్బంది పడవచ్చు ఎంతమంది బాధపడచ్చు ఎంతమంది రోగాలు ముదిరిపోవచ్చు మేము ఉండి కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాము రోగులు చనిపోతున్నారని స్ట్రైక్ చేస్తున్నాము మనిషి మీరు లేకపోవడం వల్ల మనిషి పోతే మనిషిని తిరిగి తెచ్చుకోలేదు అదే సార్ అదే నేను చెప్పేది ఏంటంటే మేము అక్కడ ఉండి కూడా ఏం చేయలేని పరిస్థితి క్రియేట్ చేసినారు గవర్నమెంట్ లో అక్కడ హాస్పిటల్స్ లో పేషెంట్ స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతూ పోతుంది వీళ్ళు ఇచ్చే ఫండ్స్ డిక్రీజ్ అవుతూ పోతున్నాయి అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఎట్లా తయారైందంటే వచ్చి వచ్చి డైరెక్ట్గా డాక్టర్ మీద అటాక్ చేస్తున్నారు పేషెంట్స్ ఒక పేషెంట్ స్కల్ యాసిరేషన్తో వస్తే నేను కుట్లేశాను అనుకోండి వాడికి వాడు ఎయిడ్స్ వచ్చేస్తాడు టెన్ ఇయర్స్ తర్వాత కుట్లేకపోతే వాడు అక్కడే చేస్తాడు అట్లాంటి పరిస్థితి ఉంది ఎందుకంటే నీడిల్స్ ఉండవు గ్లౌస్ ఉండవు డ్రగ్స్ ఉండవు ఏమీ ఉండవు సార్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంత దారుణంగా తయారైందంటే ఎవరు అడగరు గవర్నమెంట్ డాక్టర్స్ అడగాలి ఇట్లాంటి పెద్ద మనుషులు అడగాలని వాళ్ళు అడగరు ఎందుకంటే వాళ్ళు అక్కడ సిచ్యువేషన్ వాళ్ళు అడిగినా వాళ్ళకి అక్కడ పొలిటికల్ మోటివ్స్ ఉంటాయి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తారు అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మేము డైలీ మార్నింగ్ ఎవరు చేయరు సార్ మేము చేసినంత డ్యూటీ సెవెంటీ టూ అవర్స్ పర్ వీక్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి వెళ్తే ఆ రోజు మొత్తం డే అంతా చేయాలి నైట్ అంతా చేయాలి నెక్స్ట్ డే ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ వరకు చేయాలి మళ్ళీ నెక్స్ట్ డే డ్యూటీ ఉంటే మళ్ళీ ఇలాగా చేయాలి మేము ఇంత చేసిన తర్వాత పేషెంట్స్ యొక్క బాధలు రోజు చూసుకుంటూ రోజు పేషెంట్లు తిట్లు తినుకుంటూ ఏమి చేయలేని పరిస్థితుల్లో మీరు యూజర్ ఛార్జెస్ తీసేయండి వాటికి రీయింబర్స్ చేయండి గవర్నమెంట్ హెల్త్ బడ్జెట్ పెంచండి రెసిడెన్షియల్ సిస్టమ్ పెట్టండి మాకు కాలేజెస్లో ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పెట్టండి అని అడుగుతున్నాం నేను ఒక్కడిని ఒక్క సిరంజ్తో ఇరవై మందికి ఇంజెక్షన్లు ఇచ్చాను స్పిరిట్ లేకుండా అది కూడా అదే సిరంజ్ తీసుకుపోయి ఆరంబో దగ్గర కడితే బడ్జెట్ లేదంటాడు కాటన్ తూడాలని కాటన్ లేకపోతే ఆ పేషెంట్ దాంతో తుడిచి నేను ఇంజక్షన్ ఇచ్చాను అట్లాంటిది అద్వానమైన పరిస్థితిలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ ని ఇంప్రూవ్ చేయండి అంటే చేయరు ఎలా వాటి కోసం సార్ స్ట్రైక్ చేస్తుంది వాళ్ళని చేయమనండి నవ్వు మేము స్ట్రైక్ నుంచి విరమించుకుంటాం ఇప్పుడు ఏమనండి మూడు వందల కోట్ల ఉంది ఆందోళన ఉంది రోగుల గురించి సమాజం గురించి ఒక రకమైన ఆవేశం ఉంది అయ్యా మన రాజ్యాంగం ప్రకారం ఆంధ్ర రాష్ట్రంలో రెండు వందల తొంభై నాలుగు మంది శాసనసభ్యులు ఉన్నారు వాళ్ళు ఆ శాసనసభకి ఎన్నిక కాబడ్డారు అక్కడ ఉండే ప్రభుత్వ ఆసుపత్రుల యొక్క డెవలప్మెంట్ కానీ వాళ్ళ యొక్క ప్రజల యొక్క సేవల గురించి ఆ ఎమ్మెల్యేకి లేని బాధ ఎవరో ఒక డాక్టర్కి ఉంటుందా వాళ్ళు ఎందుకున్నారు మూడు వందల అరవై ఐదు రోజులు ప్రజలు ప్రశ్నిస్తారు రాజకీయ పార్టీలు అక్కడుండే ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళు విధానాలను ప్రశ్నించాలంటే ఇప్పుడు రేపు కౌన్సిల్ పెడితే కౌన్సిల్ మెంబర్గా కంటెస్ట్ చేసి విధానాల గురించి ప్రసంగించమనని కానీ పరిధులు దాటి విద్యార్థులుగా మాకు హాస్టల్ కావాలి మంచి నీళ్లు కావాలి శాసనసభ్యులు ఆ రాజకీయ నాయకులు ఆ ప్రభుత్వాధినేతలు ఏమాత్రం కూడా కదలట్లేదు జడత్వం వచ్చింది అని చేత మేము పూనుకున్నామని మీరు సలహాలు ఇవ్వచ్చు తప్పనిచ్చి సలహా సంప్రదింపులు లేకపోతే ప్రజలు అసలు ఈ ఎమ్మెల్యేలు ఈ మంత్రులు వీళ్ళెవరు కూడా ప్రభుత్వాసుపత్రిని మొహాలే చూడరు వారికి ఎదుర్న వస్తే అందులో చేరే ప్రశ్నే లేదు అది వాస్తవం కాదండి బద్ధంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు మంత్రులు ఎంతమంది వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రుల గురించి పట్టించుకోవడం లేదు మేమే పట్టించుకున్నాం అనేది వాస్తవం కాదు ఇప్పుడు మంత్రి లేరు 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 హెల్త్ లేదు శాఖని ఆ మంత్రి లేకపోయినా జిల్లా మంత్రి ఉంటారు మరి ఎమ్మెల్యే ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే ఉంటారు కనుక వ్యవస్థ అనేది నడుస్తూ ఉంది కనుక ఇంకో విషయం మీకు మనవి చేస్తాను ప్రపంచంలో మీరు మొత్తము భారతదేశం బడ్జెట్ మొత్తము తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రం హెల్త్ బడ్జెట్ ఇచ్చినా కూడా మనం పూర్తిగా ఎవరి అవసరాలు తీర్చలేం ఈ జూనియర్ డాక్టర్లే గత ప్రభుత్వంలో యూజర్ ఛార్జీలు చక్కగా నడుస్తున్న హాస్పిటల్ని యూజర్ ఛార్జీలు వద్దు అని చెప్పి సర్వనాశనానికి కారకులైంది వీళ్ళవాలని యూజర్ ఛార్జీలు అనే వ్యవస్థ ప్రభుత్వాలు చక్కటి పద్ధతిలో ప్రపంచ దేశాలు అన్నింటిలో అమలు పరుస్తుంటే దాన్ని కాదు అని చెప్పి మళ్ళీ యూజర్ ఛార్జీలు లేని యూజర్ ఛార్జీలు అంటారు అది చక్కటి వ్యవస్థ హాస్పిటల్స్ కార్పొరేట్ రంగ ఆసుపత్రులకి సమ ఉజ్జిగా తయారైన దశలో వీళ్ళు సమ్మె చేసి ప్రభుత్వ విధానంలో ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఆ యూజర్ ఛార్జీలు రద్దు చేయమన్నారు ఎవరు ప్రభుత్వం ఎవరిని అడుగుతుంది ధనిక వర్గాలు కట్టిన డబ్బులను పేద వర్గాలకు ఉచితంగా అల్ట్రాసౌండ్ స్కానింగు అత్యాదు పరీక్షలు చేస్తుండే నీకు అభ్యంతరం ఏంటి అభ్యంతరం చెప్పలేదు సార్ పేదవాళ్ళ నుంచి తీసుకుంటున్నారని మేము అడిగాము అక్కడికి ఒక పేషెంట్ వస్తే ఎమర్జెన్సీ పేషెంట్ వస్తే ఇరిగిపోతే వాడి దగ్గర వైట్ కార్డు ఉండదు నువ్వు వైట్ కార్డ్ ఇస్తేనే నీకు ఎక్స్రే తీస్తా అంటాడు దట్ హాస్ బీన్ హ్యాపీనింగ్ చూసి చేసాం సార్ మేము అది చూసి చేసాం అదొకటి యూజర్ చార్జీలు ఆల్ ఓవర్ ది వరల్డ్ కరెక్ట్ గా ఉన్నారు కదా సార్ అది మేము ప్రూవ్ చేస్తాం ఆన్ ఆన్ పేపర్ ప్రూవ్డ్ ఇట్ రాంగ్ ఇన్ జస్టిస్ జీవన్ రెడ్డి కమిటీ మాకు మా స్ట్రైక్ తర్వాత జీవన్ రెడ్డి కమిటీ మేము చెప్పిన ఒప్పుకుంది సార్ ఎందుకు కోర్టు ఒప్పుకుంది రెడ్డి కమిటీ ఎందుకు ఒప్పుకుంది ఇవన్నీ ఒక పక్క ఇవి కాకుండా అదనంగా ప్రైవేటు వైద్య కళాశాలలు దోచేస్తున్నాయి సరైనటువంటి ప్రమాణాలు పాటించట్లేదు వాటి మీద నియంత్రణ కావాలని కూడా అడుగుతున్నారా అది అడుగుతున్నాం సార్ ఇప్పుడు ఒక కాల్కి దెబ్బ తగిలింది దెబ్బ తగిలితే హోల్ శరీరం అంతా రియాక్ట్ అవుతుంది ఇప్పుడు కూడా అంతే ఒక మెడికల్ సిస్టంలో ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వచ్చే స్టూడెంట్స్ వాళ్ళు పడుతున్న కష్టాలు దే ఆర్ ఆల్సే పార్ట్ ఆఫ్ ఎ సిస్టమ్ శ్రీనాథ్ గారు అసలు ఇంత ఇంత జటిలంగా ఉంది సమస్య వీరు వీరు వెనక తగ్గట్లేదు ప్రభుత్వం కూడా తాత్సారం చేస్తుంది అనేటువంటి మాట మీద రోగులకు ఇబ్బంది కలగకుండా దీన్ని ఎలా నడపవచ్చు ఎలాగా దీన్ని పరిష్కారం చేయవచ్చు వీళ్ళకు మౌలికమైన అంశాలు వీళ్ళకి వైద్య విద్యకు వీళ్ళ యొక్క రెసిడెన్సీకి మౌలికమైన అంశాలు వెంటనే ప్రభుత్వం పరిష్కారం చేయాలి ఇంకా యూజర్ ఛార్జెస్ గురించి రావాలి ముందు యాక్చువల్లీ చేయాలి వాళ్ళ వ్యక్తిగతంగా సంబంధించిన విషయాలు మాత్రం తప్పనిసరిగా మేమందరూ కూడా ఒక స్టేజ్లో జూనియర్ డాక్టర్స్ కాబట్టి దాంట్లో ఇబ్బందులు ఉన్నాయి పెద్దగా వీళ్ళని పట్టించుకోకపోవడం అనేది వాస్తవం అండి అలాగే పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారు దానికి తప్పనిసరిగా జూనియర్ డాక్టర్స్కి మాలాంటి వాళ్ళ సపోర్ట్ ఫుల్గా ఉంటుంది కానీ ఇక్కడ ప్రాబ్లం ఎలా వచ్చిందంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళ పరిధిని దాటి ముఖ్యంగా ప్రతిసారి ఏ మీటింగ్ లో కూడా ప్రైవేట్ కాలేజీలు మీరు ఎలా ఉండాలి ఎలా ఈ ఈ విధంగా ఇన్నిటికే పర్మిషన్లు ఇవ్వాలి ఇంతకు మించి ఇవ్వకూడదు అనే విషయంలో జోక్యం చేసుకున్నందు మధ్య మార్గాన్ని అవకాశం డైట్ అయిపోయింది అనమాట వీళ్ళు ఎప్పుడైతే వేరే విషయాల్లో జోక్యం చేసుకున్నారో వీళ్ళ కాజును గురించి ఒక సింపథటిక్ యాటిట్యూడ్ అనేది పబ్లిక్ లో కూడా తగ్గిపోయింది అనమాట ఇవాళ మీరు ప్రైవేట్ హాస్పిటల్ చూసినట్లయితే ఎంసీఐ పెట్టిన రెగ్యులేషన్స్ ప్రకారం సెవెన్ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ కంప్లీట్లీ ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు ముఖ్యంగా రిమోట్ ఏరియాస్ అండి ఇవాళ మీరు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఈ హాస్పిటల్స్ ఉన్నందువల్ల ఎంతో మంది రోగులకి ప్రైవేట్ ప్రాక్టీస్ అఫోర్డ్ చేయలేని వాళ్ళందరూ కూడా ఇవాళ వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ కంటే బెటర్ ట్రీట్మెంటు దాదాపు కార్పొరేట్ హాస్పిటల్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ సొంత లాభం కోసం ఎందుకంటే హాస్పిటల్ స్టాండర్డ్స్ పెరిగినట్లయితే స్టూడెంట్స్ మంచి వాళ్ళు వస్తారు ఎక్కువ డొనేషన్ వస్తుంది ఎక్కువ మనీ వస్తుంది మధ్య మార్గం ఎక్కడ ఉంది ఏం చేయాలి పరిష్కారాలు మీరు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సభ్యులుగా కూడా ఉన్నారు మీరు ఏమన్నా చూస్తున్నారు అది మధ్య మార్గం ఇప్పుడు సోదరులకి జూనియర్ డాక్టర్లు నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే వైద్య విజ్ఞాన రంగంలో నిష్ణాతులు తలలు పండిపోయిన వాళ్ళు గత యాభై సంవత్సరాలుగా కాచివడపోచిన నిష్ణాతును జూనియర్ డాక్టర్లు అంటే సింపత్రిగ్గా ఉండేవాళ్ళు ప్రభుత్వ విధానాలను విమర్శించే వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళ దగ్గరికి వీళ్ళు ఎప్పుడు వెళ్ళడానికి ఎప్పుడు సాహసించలేదు వెళ్ళలేదు అయ్యా పెద్దలు ఉన్నారు మీరు మీరు మాకు సీనియర్స్ మా గురువులు రిటైర్డ్ వైస్ ఛాన్సలర్స్ ఉన్నారు రిటైర్డ్ డైరెక్టర్స్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉన్నారు మీరు మా తరఫున గవర్నమెంట్ దగ్గరికి మీడియేట్ చేయండి మా సమస్యలు ఇవి అని వెళ్ళటం సబబు అంతే కాని మేము స్ట్రైక్ చేస్తాము లేదా మనుషులు చచ్చిపోయినా పర్వాలేదు నిలోఫర్ హాస్పిటల్లో చిన్నారులు చిన్న పిల్లలు చనిపోతే ఎటువంటి ఆవేదన ఉంటుందో మీరు ఆలోచించండి కొన్ని డిమాండ్లు చాలా సమంజసంగా కనిపించవచ్చు అలాగే స్వార్థ రహితమైనటువంటిగా కనిపించవచ్చు కానీ సమ్మె అనేటటువంటిది ఎంత సరైనటువంటి బాట ఇది సమంజసమా సమర్థనీయమా అనేటటువంటిది చర్చనీయాంశం దీన్ని మనం తప్పించాల్సినటువంటి అవసరం ఉంది ఇద్దరూ కూడా మధ్య మార్గాన్ని వెతికి సమస్య పరిష్కారం కోసం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ చర్చని ఇంతటితో ముగిద్దాం రేపు మరొక ముఖ్యమైనటువంటి అంశం మీద చర్చతోటి ప్రతిధ్వని కార్యక్రమం మీ ముందుకు వస్తుంది నమస్కారం Редактор субтитров А.Семкин Корректор А.Егорова